Hi friends, welcome to Use TV YouTube channel. Friends, mana channel lo AP grama var sachivalaya ujjogalaku sambandhinchi daily updates, daily videos tiskarabothundi. So modatisariga visit chese varu subscribe cheskondi, pakkana unna bell icon click cheyandi. Like cheyadam matra assalu marchipokandi friends. Mee chese like ni naaku ichetundi mee support. Paamula nunchi ee video lo daily current affairs sambandhinchi konni mukhyamainatuvanti paper clippings ni ivadam jarigindi. Mukhyanga china nu unikistunnatuvanti kotta rakam coronavirus. ప్రధానంగా అది పాముల నుంచే మనుషుల్లోకి ప్రవేశించిందని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. కాబట్టి ఇక్కడ కరోనా వైరస్ కేవలం చైనా దేశానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో ఈ కరోనా వైరస్ గతంలో అది పాముల్లో ఉండేదని, ఆ పాముల నుంచే అది నేరుగా మనుషులలోకి వాహకం ద్వారా వ్యాపించిందని ఒక సమాచారాన్ని సైంటిఫిక్ వేలో తీసుకురావడం జరిగింది. సో మొదటగా ఈ పాముల్లో ఈ వైరస్ ఉండేదని, రకరకాల ప్రాణులని అక్రమంగా విక్రయించే టోకు మార్కెట్కు వచ్చిన వారి ద్వారా ఇది మనుషుల శరీరంలోకి వ్యాపించి ఉంటుందని పరిశోధకులు భావించడం జరిగింది. ముఖ్యంగా జనరల్ ఆఫ్ మెడికల్ వైరాజీలో దీని వివరాలు ప్రచురితమయ్యాయి. గత నెలలో వుహాన్ నగరంలో మొదలైన వైరస్ ప్రభావం క్రమంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలకు సోకింది. సో చైనాలో ఇప్పటివరకు 4000 మందికి ఈ వైరస్ వ్యాపించి ఉంటుందని లండన్లోని ఇంపీరియల్ కళాశాల శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే దీనికి 2019 ఎన్సిఓవి అని పేరు పెట్టారు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ యొక్క కరోనా వైరస్కు వాళ్ళు పెట్టిన పేరు 2019 ఎన్సిఓవి. సో తుమ్ములు, దగ్గుల ద్వారా ఇది వ్యాపిస్తుంటుంది, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంటుంది కూడా చెప్పడం జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో 2019 ఎన్సిఓవి. సో అదేవిధంగా ఈ యొక్క శంషాబాద్ విమానాశ్రయాలలో ఒక స్క్రీనింగ్ కేంద్రం పెట్టేసి ఈ వైరస్ సంబంధించి ఎవరైనా అంటువ్యాధి ఉన్నవారు మన దేశంలోకి రాకుండా పరీక్షించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒక మన కరోనా వైరస్ సంబంధించినటువంటి సమాచారం, సాధారణ సమాచారం. ఫ్రెండ్స్, అవినీతి సూచిలో భారత్కు 80వ స్థానం. దావోస్ అవినీతి సూచిలో 180 దేశాలలో భారత్ స్థానం 80. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ పేరుతో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని రూపొందించింది. సో ఈ సంస్థ రూపొందించేటువంటి ఈ ఇండెక్స్ అనేది చాలా ముఖ్యమైనది, కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. సో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి వ్యాపార వర్గాలు, నిపుణుల నుంచి వివరాలు సేకరించి దీన్ని రూపొందించింది. అవినీతిని కట్టడి చేయడంలో డెన్మార్క్, న్యూజిలాండ్ తొలి స్థానంలో ఉన్నాయి. ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటివి మొదటి 10 స్థానంలో ఉన్నాయి. భారత్తో పాటు చైనా, బెనిన్, ఘనా, మొరాకాలు 80వ స్థానంలో ఉన్నాయి. ఇక తొలి స్థానానికి సంబంధించి మనకు డెన్మార్క్, న్యూజిలాండ్ దేశాలు మొదటి స్థానంలో ఉన్నాయని గుర్తుంచుకోండి. తర్వాత మొదటి 10 స్థానాలలో ఈ ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్లు మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. సో ఇది సిపిఐ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించినటువంటి ఇండెక్స్ అనేది చాలా ప్రామాణికరమైనది, కాబట్టి భారత స్థానం 80. నింగిలో తొలి వంటకం కేప్ కనవిరల్. నింగిలో తొలి వంటకం సిద్ధమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యాత్రికులు తొలిసారిగా చేపట్టిన ఈ ప్రయత్నం ఫలించింది. ముడి పదార్థాలను ఉపయోగించి ఇటలీకి చెందిన వ్యోమగామి లూకా పర్మిటానో గత నెల 5 చాక్లెట్ చిప్ కుకీలను తయారు చేశారు. న్యూయార్క్ చెందిన నానో ర్యాక్స్ అండ్ జీరో జీ కిచెన్ రూపొందించిన ప్రత్యేక ఎలక్ట్రిక్ ఓవెన్ ఎందుకు ఉపయోగించారు. సో పరీక్షలు నిర్వహించి వీటిని తినొచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అందించడం జరిగింది. ఇక ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు బయాలజీ సంబంధించినటువంటి కంటెంట్ను, బయాలజీ సంబంధించినటువంటి మెథడాలజీను, సైకాలజీని, అదేవిధంగా మరికొన్ని వీడియోస్ని ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో, హార్టికల్చర్, అగ్రికల్చర్ విభాగంలో మీకు వీడియో తీసుకురాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూస్ టీవీ.